వ్యవస్థను రోడ్డు మంజూరు చేయడం జరిగింది. అదే విధంగా ప్రజలకు రైతుల కళ్ళల్లో సంతోషం చూడాలని చెప్పేసి రైతు బంధు తీసుకురావడం జరిగింది. రైతు బీమా కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. ఇన్ని రకాల కార్యక్రమాలతో ప్రభుత్వం ముందుకెళ్తుంది. మరి ఇంకా కూడా ఇంకా కొన్ని చేయాల్సిన కార్యక్రమాలు ఉన్నాయి. తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు ఎప్పుడైతే మన జిల్లాకు రాబోతా ఉన్నారో అప్పుడు ఏవైతే ఇంకా ముఖ్యమైన పనులు ఉన్నాయో, ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నీళ్ళని కూడా తీసుకొచ్చుకోగలం. ఇంకొకటి ఏంటంటే ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మంత్రి గారికి, ఇంకో ముఖ్యమంత్రి గారికి, ఎందుకంటే మనకి ఇరిగేషన్ ద్వారా కూడా చిన్న 50 కోట్లతో ఏదైతే కొంచెం సీసీ లైనింగ్ మిగిలిపోయిందో దాన్ని కూడా మంజూరు చేయడం జరిగింది. ఎందుకంటే ఆ బిట్టు కూడా ఉండొద్దు, తేలేటి వరకు నీళ్ళు కావాలని చెప్పేసి ఉద్దేశం కొద్దీ మన గణపురం ఆనకట్ట కింద కూడా చేయడం జరిగింది. ఇంకోటి ఎత్తు పెంపునకు సంబంధించి నీళ్ళు వచ్చినాయి కాబట్టి పని పెండింగ్ పడింది. తప్పకుండా దాన్ని కూడా భవిష్యత్తులో ఆ ఎత్తు హైట్ రైజింగ్ ఏదైతే టంగ్ బండ్ రైజ్ ఉందో దాన్ని కూడా తప్పకుండా నిధులు మంజూరు చేయించుకుంటాం. ఏదేమైనప్పటికీ కూడా ఇన్ని రకాల కార్యక్రమాలు మన ముఖ్యమంత్రి గారు ఇన్ని జీవోల ద్వారా మనకు రోడ్లు ఇచ్చినందుకు నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. జై తెలంగాణ. చాలా మంచి పరిస్థితుల్లో రవాణా వ్యవస్థను పెంపొందించే విధంగా మరి మంచి రోడ్లను కూడా గౌరవ కేసీఆర్ గారు మంజూరు చేయడం జరిగింది. మనకు బీటీ రెన్యువల్స్కు 8 కోట్ల 98 లక్షలు మంజూరైనందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి, మంత్రి గారికి, బీఆర్ మినిస్టర్ గారు కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా మనకు సీసీ రోడ్లు ఎంజీఎన్ఆర్ఎస్ కింద మరి స్టేట్ కోటాతోని మనకు సీసీ రోడ్లు కూడా మంజూరు కావడం జరిగింది. అన్ని మండలాలకు సంబంధించిన సీసీ రోడ్లను కూడా మనం మంజూరు చేయించుకోవడం జరిగింది. ఇంకొక 4 కోట్లు మంత్రి గారి దగ్గర, రేపు మంత్రి గారికి కరోనా రావడం వల్ల అదేవిధంగా మంత్రి గారు కూడా వరకు సంబంధించినంత వరకు 9 కోట్లతోని ఇప్పటికే 7 కోట్ల 40 లక్షలు ఒక జీవో వచ్చింది, 1 కోటి 30 లక్షలు ఒక జీవో వచ్చింది, అంటే 1 కోటి 30 లక్షలు ఒక జీవో వచ్చింది. మనకు 8 కోట్ల 90 లక్షలతోని రోడ్లు ఇప్పటికీ మంజూరైంది. ఇంకా 4 కోట్ల రూపాయలు, ఒక 3.5 నుండి 4 కోట్ల రూపాయలు గౌరవ మంత్రి గారి దగ్గర పెండింగ్ ఉంది. రేపు మరి దాన్ని కూడా ఆ జీవో కూడా రేపు రాబోతూ ఉంది. ఇప్పటికి ఒక 60 లక్షల జీవో కూడా మళ్ళీ మంజూరైందని తెలిసింది. ఏదేమైనప్పటికీ కూడా ఒక 10 కోట్ల వరకు మనకు ఎన్ఆర్ఎస్ కింద కూడా మనం సీసీ రోడ్లను కూడా మంజూరు చేసుకోవడం కోసం మరి మంజూరు చేసుకోవడం జరిగింది. ఇంకా కొన్ని కూడా మంత్రి గారిని రిక్వెస్ట్ చేసినాం, మన జిల్లా మంత్రి గారిని రిక్వెస్ట్ చేసినాం, అదేవిధంగా పిఆర్ మినిస్టర్ గారిని రిక్వెస్ట్ చేయడం వల్ల అది కూడా మనకు తొందరలోనే కొత్త జీవో ఇంకో జీవో కూడా వచ్చి ఇంకో 4 కోట్లు వచ్చే అవకాశం ఉంది. మిగతా ఏవైతే రాని గ్రామాలు ఉంటాయో వాటికి కూడా తప్పకుండా రోడ్లను మంజూరు చేసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. అంటే ఇన్ని రకాల వ్యవస్థను, అదేవిధంగా మొన్నటి వరకు రైతు బంధు నిజంగా కూడా 50 వేల కోట్ల రూపాయల రైతు బంధు ఖాతాలో జమ చేసిన ఘనత గౌరవ కేసీఆర్ గారు. తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పటి నుండి, అంటే స్వతంత్రం వచ్చినప్పటి నుండి ఏ మా ప్రధానమంత్రులు ఏ ముఖ్యమంత్రులు చేయలేని పనిని గౌరవ కేసీఆర్ గారు నేరుగా అకౌంట్లోకి రైతులకు ఖాతాలోకి 50 వేల కోట్ల రూపాయలు వేసిన ఘనత గౌరవ కేసీఆర్. పిఆర్ మినిస్టర్ గారు కూడా మనకు బీటీ రెన్యువల్స్ కూడా మంజూరు చేయడం జరిగింది. ఆ బీటీ రెన్యువల్స్ మనకు దాదాపుగా మన నియోజకవర్గానికి సంబంధించి 8 కోట్ల 98 లక్షల రూపాయలు మనకు బీటీ రెన్యువల్స్ కూడా మంజూరు కావడం జరిగింది. అవి ఒకసారి మీకు చదివి వినిపిస్తాం. ఎందుకంటే కొన్ని రోడ్లు కొన్ని రెన్యువల్స్ 5 సంవత్సరాలు అయిపోయినాయి బట్ మెయింటెనెన్స్ అయిపోయి, కాబట్టి మరి గ్రామాలకు వెళ్ళినప్పుడు ఆ బీటీ రోడ్లు పరిస్థితి బాగాలేదని చెప్పేసి ప్రజలు మా దృష్టి తీసుకురావడం జరిగింది, నాయకులు మా దృష్టి తీసుకురావడం జరిగింది. అవన్నీ కూడా మనం పెట్టడం వల్ల 8 కోట్ల 98 లక్షల రూపాయలు మనకు మంజూరైనాయి. ముఖ్యంగా దీంట్లో బీటీ రెన్యువల్స్కి సంబంధించి దూప్ సింగ్ తాండాకు రావడం జరిగింది డబ్బులు, అది కూడా మీకు ఒక కాపీ ఇస్తా. దానికి రెన్యువల్ కోసం మెయింటెనెన్స్ కోసం 35 లక్షలు మంజూరు కావడం జరిగింది. అదేవిధంగా మెదక్ నుండి మనకు నవాబ్పేట నుండి మగ్దుంపూర్ కూడా అది కూడా మరి రెన్యువల్ కూడా రావడం జరిగింది 60 లక్షలతో, అది కూడా మంజూరు కావడం జరిగింది. అదేవిధంగా మరి పిల్లికొట నుండి ఎల్దుర్తి రోడ్ చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంది, వెళ్ళాలంటే కూడా కష్టమైన పరిస్థితులు ఉంది. మనకు సంబంధించిన 90 లక్షలతోని మన పార్ట్ ఎంతవరకు అవుతుందో ఆ పార్ట్ వరకు కూడా మనకు ఆ రెన్యువల్ కూడా మంజూరు కావడం జరిగింది గౌరవ మంత్రి గారు, అదేవిధంగా ముఖ్యమంత్రి గారి కృషి వల్ల. అదేవిధంగా మనకు పిడబ్ల్యూ రోడ్ నుండి రాజపల్లి వరకు కూడా ఒక 15 లక్షలు చిన్న బిట్టు మిగిలిపోయిండే, అది కూడా మనకు రెన్యువల్ కావడం జరిగింది. అదేవిధంగా నస్కల్ రోడ్ చాలా రోజుల నుండి చాలా ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉంది నస్కల్ రోడ్డు, దానికి 1.40 కోటి లక్షలతో పీడబ్ల్యూ రోడ్ నుండి 1.40 కోటి లక్షలతో నస్కల్ వరకు, మళ్ళీ నస్కల్ నుండి రాంపూర్ కూడా ఇబ్బంది ఉంది కాబట్టి అక్కడ కూడా ఒక 30 లక్షలు మంజూరు కావడం, అంటే టోటల్గా ఆ రోడ్డుకి 1.75 కోటి లక్షలు మనకు మంజూరు అయిపోయింది. అదేవిధంగా మనకు జంగరాయి రోడ్డు కూడా మరి చాలా ఇబ్బందికరమైన పరిస్థితులే ఉండేది, ఆ జంగరాయి రోడ్డు కూడా మనకు 90 లక్షలతో. రెండో రోడ్ ఏదైనా ఉందంటే మెదక్ నుండి సిద్దిపేట నుండి ఎల్లతుర్తి రోడ్ దీనికి నిధులు డిపిఆర్లు అయిపోయింది, నిధులు మంజూరైంది.
అది కూడా మరి గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను సెంట్రల్ గవర్నమెంట్ దగ్గరికి వెళ్లి రిక్వెస్ట్ చేసి మరి ఈ మండలం కూడా మంజూరు చేయించడం జరిగింది మంత్రి గారికి ముఖ్యమంత్రి గారికి గడిగారి గారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుస్తాం నెంబర్ 1 నెంబర్ 4 లక్షలతో ఇది కూడా మంజూరు అంటే రెండు బిట్లుగా చేసి ప్రతి రోడ్డును కూడా ఇప్పుడు మన హైదరాబాద్ నుండి వయా నర్సాపూర్ మీదుగా మెదక్ వరకు ఒక బిట్ మెదక్ నుండి పోతన్ వరకు ఒక బిట్ సేమ్ యాస్ ఇట్ ఇస్ ఎలకతుర్తి నుండి సిద్దిపేట ఒక బిట్ సిద్దిపేట నుండి మెదక్ ఒక బిట్ రెండు బిట్లుగా ఏమైనా రెండు జీవోలు వచ్చినాయి రెండు జీవోలకు కూడా నిధులు మంజూరైనాయి డిపిఆర్లు అయిపోయినాయి టెండర్ ప్రాసెస్ లో ఉండి తొందరలోనే టెండర్ కూడా అయిపోతాయి రోడ్డు కూడా ప్రారంభమైతే ఎవరు బెంగపడాల్సిన అవసరం లేదు ఎవరు అడ్డుపడాల్సిన అవసరం లేదు ఎవరు టెన్షన్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు తప్పకుండా ప్రజలు నాకు ఇచ్చిన అవకాశాన్ని వినియోగించుకొని ప్రజల ఆశీస్సులతోని మరి నేను ఎమ్మెల్యే ఉన్నాను తప్పకుండా అన్ని కార్యక్రమాల్లో కృషి చేస్తాం అన్ని పనులు కూడా చేసి పెడతాం దాంట్లో ఎవరు బెంగ పెట్టుకోవాల్సిన అవసరం లేదు గతంలో అసలు గత హయాంలో ఎటువంటి డెవలప్మెంట్ నోసుకోకపోయినా మీరంతా ఇప్పుడు మంచి డెవలప్మెంట్ నోసుకుంటుంది మంచి కార్యక్రమం అని చెప్పేసి స్టేట్ ఆఫ్ తెలంగాణ అండర్ యాన్యువల్ ప్లాన్ 2021-22 అండ్ ఇంజనీరింగ్ ప్రొక్యూర్మెంట్ అండ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ఈబీసీ బేసిస్ అండర్ ఎన్హెచ్ఓ జాబ్ నెంబర్ జీవో నెంబర్ కూడా దీంట్లో ఉంది మీకు అందరికీ కూడా ఈ రిపోర్ట్ ఇస్తాను జీవో నెంబర్తో సహా ఒక జీవో మంజూరై ఉంది దీనికి నిధులు కూడా మంజూరైనాయి ఇది దాదాపు గత 4 సంవత్సరాల నుండి కూడా దీని మీద ఇంట్రెస్ట్ పెట్టి డిపిఆర్ తయారు చేయించి నిధులు మంజూరు కోసం కృషి చేసి మొన్న ఢిల్లీ వెళ్ళినప్పుడు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు వారితో పాటు నేను కూడా నితిన్ గడ్కర్ గారిని కలవడం జరిగింది మనకు సంబంధించిన రోడ్లకు సంబంధించిన ఈ ఏ ఏ రాష్ట్రంలో మొట్టమొదటి రోడ్డు ఎన్హెచ్ఐ నేషనల్ హైవే అథారిటీ వాళ్ళ ద్వారా సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారి కృషి వల్ల వచ్చిన ఫస్ట్ రోడ్డు డిపిఆర్ తయారైందే నర్సాపూర్ చింతకుర్తి నుండి చింతలమ్మ అక్కడ నుండి లింగంపల్లి చింతలబస్తి నుండి మన హైదరాబాద్ నర్సాపూర్ హైదరాబాద్ నుండి నర్సాపూర్ మీదుగా మెదక్ వరకు తర్వాత మెదక్ నుండి పోతన వరకు మంజూరైన ఫస్ట్ రోడ్డు డిపిఆర్తో అయిందే నెంబర్ 1 నర్సాపూర్ మీదుగా మెదక్కి ఒక రోడ్డు మెదక్ నుండి మళ్ళీ బోధన వరకు రెండు బిట్లుగా మనకు ఒక రోడ్డు మంజూరైంది దాన్ని డిపిఆర్ పంపించడం తొందరగా అధికారుల సహాయ సహకారాలతోని గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాలతోని మన నర్సాపూర్ మీదుగా మెదక్ వరకు మన మనకు బస్ పేరు మీద హై లెవెల్ బ్రిడ్జ్ని కూడా కన్స్ట్రక్షన్ చేసుకున్నాం తర్వాత తదనంతరం మెదక్ నుండి బోధన వరకు కూడా రోడ్డు మంజూరు అయిపోయింది దాన్ని కూడా డిపిఆర్ తయారైంది అదేవిధంగా అదే విధానంలో పాటుగా గౌరవ ముఖ్యమంత్రి గారి కృషి వల్ల మరి సెంట్రల్ గవర్నమెంట్ రిక్వెస్ట్ చేయడం వల్ల అప్పుడే మంజూరు చేసిన రోడ్డు ఎలకతుర్తి మెదక్ ఎలకతుర్తి నుండి వయా సిద్దిపేట మీదుగా మెదక్ వరకు కూడా స్టేట్ హైవే మంజూరు కావడం జరిగింది 5 సంవత్సరాల క్రితమే ఈ రోడ్డు మంజూరైంది ఈ రోడ్డు మంజూరై దానికి సంబంధించిన డిపిఆర్లను కూడా మనం సబ్మిట్ చేయడం జరిగింది నర్సాపూర్ రోడ్డుతో పాటు డిపిఆర్లు కూడా 4 రోడ్లకు పోయినాయి దాంట్లో మనది ముఖ్యంగా ఈ ఎలకతుర్తి మెదక్ రోడ్డును కూడా మనం డిపిఆర్లు తయారు చేసి పంపించడం జరిగింది ఆ డిపిఆర్లకు అనుగుణంగానే రోడ్డు కూడా మనకు మంజూరు కావడం జరిగింది మన మెదక్ నుండి సిద్దిపేట వరకు మెదక్ నుండి హైవే స్టేట్ హైవే మెదక్ పట్టణం నుండి సిద్దిపేట టౌన్ వరకు మనకు ఈ స్టేట్ హైవే కూడా మనకు మంజూరు కావడం జరిగింది దానికి సంబంధించిన జీవో దానికి మరి దాదాపు 882,18,000తోని ఈ జీవో కూడా రావడం జరిగింది నిధుల మంజూరు జీవో మెదక్ నుండి సిద్దిపేట వరకు రోడ్డు మంజూరై స్టేట్ హైవే జీవో నెంబర్ జీవోఎంఎస్ నెంబర్ తెలియజేస్తా ఉన్నాను జిల్లా హెడ్ క్వార్టర్ అయిన తర్వాత అనేక హంగులను కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం ముఖ్యంగా రోడ్ వైడనింగ్ చౌరస్తాల డెవలప్మెంట్ కావచ్చు రోడ్ వైడనింగ్ ఒక పాటు మిషన్ భగీరథ కార్యక్రమాలు కూడా ఇక్కడ చేపట్టడం జరిగింది రోడ్డు కూడా చాలా వైడన్ చేసేసి మరి సిటీ మెదక్ టౌన్కి ఒక అందం వచ్చే విధంగా మన ముఖ్యమంత్రి గారి నిధులు మంజూరు చేయడం జరిగింది దాన్ని రోడ్డు కూడా మనం కంప్లీట్ చేసుకున్నాం అదేవిధంగా మనకు చేగుంట వడియారం నుండి మెదక్ వరకు కూడా రోడ్ వైడనింగ్ కోసం ముఖ్యమంత్రి గారి ఎలక్షన్లో హామీ ఇచ్చి దాన్ని కూడా మనం పూర్తి చేసుకోవడం జరిగింది తర్వాత మనకు నేను డిప్యూటీ స్పీకర్గా ఉన్నప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు మంత్రులు మేము కూడా సెంట్రల్ గవర్నమెంట్ రిక్వెస్ట్ చేసి నితిన్ గడ్కర్ గారి దగ్గరికి వెళ్ళి రిప్రజెంటేషన్ చేయడం జరిగింది అప్పుడు దాదాపు స్టేట్కు సంబంధించి చాలా రోడ్లు కూడా మనకు మంజూరు చేయడం జరిగింది అది గౌరవ ముఖ్యమంత్రి గారు మరి కృషి చేసి సెంట్రల్ గవర్నమెంట్కు ఈ తెలంగాణ వచ్చిన తర్వాత రాష్ట్రంలో కావాల్సిన స్టేట్ హైవేస్
మరి పరిస్థితి బాలేదు కాబట్టి ఆంధ్ర ప్రాంతంలో నలిగిపోయింది తెలంగాణ రాష్ట్రం కాబట్టి ఆంధ్ర పాలకుల నిర్లక్ష్యానికి ఆంధ్రప్రదేశ్ కలిసి ఉన్నప్పుడు కాబట్టి మరి దీన్ని సవరించడం కోసం మాకు నిధులు ఎక్కువ కావాలి రోడ్లు ఎక్కువ కావాలి అని చెప్పి రిక్వెస్ట్ చేయడం జరిగింది దాంతోనే అప్పుడు మనకు లింగంపల్లి 2 అంటే చింతాడు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలతో పాటుగా పరిపాలన సౌలభ్యం కోసం జిల్లాలను ఏర్పాటు చేయడమే కాకుండా మండలాలను ఏర్పాటు చేయడం అదేవిధంగా దాండాలను కూడా గ్రామ పంచాయతీలకు గుర్తించి మరి ట్రైబల్ వాళ్ళకి కూడా ఎస్టీసి కూడా పరిపాలన సౌలభ్యం కల్పించే విధంగా కూడా చేయడం జరుగుతూ ఉంది ముఖ్యంగా మెదక్కి సంబంధించి గౌరవ కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి మెదక్ జిల్లా ఏర్పాటును మనం సాధించుకోగలిగాం గతంలో ఇంద్రాగాంధీ ప్రాతినిధ్యం వహించినప్పటికీ కూడా చేయలేని పనిని కేవలం గౌరవ కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన తర్వాత మెదక్ జిల్లా ఏర్పాటు చేయాలని చెప్పేసి ఒక చిన్న రిక్వెస్ట్ తోని ఇక్కడున్న ప్రజల మనోభావాలను గుర్తించి జిల్లాను మెదక్ జిల్లా ఉంటేనే బాగుంటుంది గతంలో మెదక్ జిల్లా ఉండే స్వభావం లేదు మరి అట్లాంటిది కొంతమంది స్వార్థ నాయకుల వల్ల జిల్లా హెడ్ క్వార్టర్ తగిలిపోయింది సంగారెడ్డికి కాబట్టి జిల్లా హెడ్ క్వార్టర్ను మెదక్ ఉంచితేనే బాగుంటుందని చెప్పేసి ఉద్దేశంతో మెదక్ను మళ్ళా జిల్లా హెడ్ క్వార్టర్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ ప్రెస్ చేయడం అసలు మర్చిపోకండి।